Hello friends, welcome back to my channel. ఈ రోజు నేను మీకు మా ఇంట్లో బక్షాలు ఎలా చేస్తారో చూపించబోతున్నాను. దాని కోసం నేను శనగపప్పు తీసుకున్నాను, పంచదార, ఇలాచి, ఇంకా మైదా పిండి. ముందుగా శనగపప్పుని ఉడికించుకోవాలి. మైదా పిండిలో ఆయిల్ వేసుకొని నీళ్ళతోటి పిండిలా కలుపుకోవాలి. దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అండ్ పిండిని జారుడుగా కలుపుకోవాలి, మెత్తగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఉడికించుకున్న శనగపప్పుని పంచదార, ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకుని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. చక్కెర అంతా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని చిన్న బాల్స్ గా చేసుకోవాలి. ముందుగా తడి పెట్టుకున్న మైదా పిండిని కూడా చిన్నగా బాల్స్ లా చేసుకోవాలి. ఇలా పల్చగా ఒత్తుకొని మధ్యలో పూర్ణం స్టఫ్ చేసుకోవాలి. పిండి తడుపుకునేటప్పుడు నూనె ఎక్కువగానే వేసుకున్నాం కదా, కాబట్టి మళ్ళీ మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు నూనె. ఇప్పుడు ఒక కవర్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి స్టఫ్ చేసుకున్న పూర్ణం ఉంది కదా, దాన్ని పలుసగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి. టేస్టీ టేస్టీ బక్షాలు రెడీ టు ఈట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.